हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चानलोजु एंत टेस्ट गोर चिकड़काय तो कर्री एला प्रिपेर चुस्को चुदा चला टेस्ट उ अलागे प्रोसेस चला सिंपल मुझे गोर चिकड़काय अडजस्ट इला वलचुकान इवे प्रेजर कुकर वेजल के ऐडको रेम सारे वाश्को मुन वरुक वाटर अडजस्टी वन स्पून साल्ट ऐडको हाई फ्लेम टू विजिल्स वे वरक उड़की గోర్ చికెన్ని వల్చుకోవచ్చు లేదంటే నైఫ్ తోటి ఎడ్జెస్ తీసేసి కట్ చేయొచ్చు ఈ విధంగా ఉడికిపోతాయి ఇవి వడకట్టుకొని నెక్స్ట్ ఇదే pan మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని హై ఫ్లేమ్ మీద ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి పోప్ థింగ్స్ యాడ్ చేసుకుందాం ఆవాలు జీరా సనగపప్పు మినపప్పు యాడ్ చేశాను ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి చీలికలు ఒక 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఆనియన్ పీసెస్ ని యాడ్ చేసుకుంటున్నాను మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను మొత్తం పచ్చవాసన పోయే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు టమాటాలని ఈ విధంగా చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను టమాటా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ salt అలాగే చిలకర పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు టమాటా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషస్ కుక్ చేసుకుంటే టమాటా ఇలా సాఫ్ట్ గా అయిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల కారం 1 టీ స్పూన్ salt యాడ్ చేశాను మొత్తం కలుపుకొని ఒక చిన్న కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేశాను అలాగే మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాలు మగ్గించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న గోర్చికల్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 1/2 కప్ వరకు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా మరిగించుకోవాలి ఇలా వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు మరిగించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ గరం మసాలా 1 టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక 2 టీ స్పూన్ల బెల్లం తరుగుని యాడ్ చేశాను మొత్తం కలుపుకొని फाइनल दीन पैकी को चलिए स्टव ऑफ सर्व चुस्कना सर्व चाहा चला टेस्ट उ ट्राई से टेस्ट थैंक यू फॉर वाचिंग।